इंको सोयाबीन पंडु मक्कलु पंडु लेकिन मिर्ची पंडु पत्ति पंडु మీరందరూ రైతులే కదా రైతు కులం కదా మీది రైతు కులానికి పార్టీ లేవు జెండా లేవు ఎజెండా లేవు మిత్రులారా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశ ప్రధానమంత్రి మెడల్ వంచి చట్టాలను వాపస్ తీసుకొని రైతు సమాజానికి క్షమాపణ చెప్పించారంటే నా విజ్ఞప్తి ఒకటే మీరందరూ ఏకం గాండి ఒక్కొక్క కట్టే ఉంటే ఇరిసౌతలేడుస్తారు మీరందరూ కలిసి మొత్తం ఒక బంచ్ అయితే ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు మీరందరూ ఒక వేదిక మీదకి రాండి ये राजकीय पार्टी आना वाल दग्गरिकि पन लेदु वाले मी दग्गरिकि वस्तारु एकोन्मुखमై ఒక్క దగ్గర కూర్చోండి ఎట్లా ఫ్యాక్టరీ తెర్చుకోదో ఎట్లా పసుపు బోర్డు రాదో ఎట్లా ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రాదో నేను చూస్తా రైతు బిడ్డగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా ఎంబడి రాకండి మీరందరూ ఒక్క దగ్గర కూస్తే మేమే మీ ఎంబడి వస్తాం మేమే మీ దగ్గరికి వస్తాం మీ ఇంటికి వచ్చి పని చేపిచ్చే బాధ్యత ఏ పార్టీ అయినా తీసుకుంటది మీరు మా చుట్టూ తిరగాలని ఆలోచన చేస్తే ఎవరైనా మీ జీవితాలతో చెలగాటమాడతారు అందుకే నేను అడుగుతున్నా 2 నెలల సమయంలో గ్రామ గ్రామాన మీరు మాట్లాడుకోండి బీడి ఇవ్వండి వీడిసిలను గలవండి అన్ని రకాల సంఘాలను కూడగట్టండి ఏ పార్టీ లేదు మీకు ఏ కులం లేదు మీ కులమైనా మీ మతమైనా మీ పార్టీ అయినా వ్యవసాయమే వ్యవసాయదారులందరూ ఒక్కటే హర్యానా పంజాబ్ రైతుల కంటే మీరు ఎక్కడ తక్కువ కాదు हरियाणा पंजाब रैतुलु कूडा मी उद्यम वैपु तिरिगी चूडाली अनि अंटे मीरु एकमै ओके गलम ओके कदम तोक्काली दानिकी एं कावालन्ना संपूर्णमैन सहकारं इस्तां मेम मी दग्गरिकी वस्तां मीरु मा दग्गरिकी रावाल्सिन पनि लेदु गतंलो नरसिंहराव अन्न 2 बस्सुल निंडा ना दग्गरिकी तीसुकोच्ची मी रैतुलनु कल्पिंचारु आ रोजु चेप्तुन्ना ई रोजु मी दग्गरिकी वच्ची चेप्तुन्ना मी फ्याक्टरी मुंदल निलबडी चेप्तुन्ना మీరు ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఈ ఫ్యాక్టరీలు దర్పించుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించుకుంటే నాకు అంతకంటే సంతోషం లేదు తప్పకుండా ఆ పని చేసినోళ్ళందర్ని మీ సమక్షంలోనే సన్మానం చేద్దాం ఆ పని చేయనోళ్ళను సమాధి చేయడానికి మీరు కార్యక్రమం పూనుకోండి ఆ సమాధి తవ్వడానికి మొదటి గడ్డపార నేనే చేస్తా నేనే తవ్వుతా నేను మీకు అండగా నిలబడతా నేను మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1 2024 నాడు ఏర్పడుతుంది 6 నెలలు తిరిగే లోపల మీ పరిశ్రమలు తెరిపించి మీ సమక్షంలో మళ్ళీ ఇక్కడే కూర్చోని మీతోని కోడి గోపించుకొని అంకాపూర్ కోడి నాటుకోడి ఇక్కడే తిని ఎందుకంటే కేసీఆర్ లాగా నేను కోడి కోయిర్రి సార పోయిర్రా నేను అడగను ఎందుకంటే నేను మందు తాగను మంచి నాటుకోడి భోజనం పెడితే చాలు అంతకుమించి మీ నుంచి ఆశించేది లేదు మిత్రులారా దీనికి ఒక స్పష్టమైన కార్యాచరణను తీసుకోండి మీకు మేము ఏం చేయాలో చెప్పండి మీరు ఓట్లు వేస్తారా ఎయ్యరా గెలిపిస్తారా నాకు తెలియదు కానీ జనవరిలో నేను పని చేయాలంటే మాత్రం నా ప్రభుత్వం ఉండాలి జనవరి లోపల కేసీఆర్ చేస్తే సంతోషం మనకు అభ్యంతరం లేదు రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం జరిగిందంటే మేము కూడా సంతోషపడతాం మీ పోరాటం మా పోరాటం అక్కరకు వచ్చింది ప్రభుత్వం తల వంచింది పరిశ్రమ తెరిపించింది ఈ పరిశ్రమ తెరిస్తే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే రాజకీయ లాభానికంటే కూడా రైతుల ప్రయోజనానికే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఒకవేళ ఆ పరిస్థితి జరగనప్పుడు కాంగ్రెస్ చేతిలో అధికారం ఉండాలి అధికారం ఉండాలంటే మీ వైపు నుంచి సహకారం కావాలి నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా దాదాపుగా ఈ ప్రాంతంలో 10 నియోజకవర్గాలను మీరే శాసిస్తారు మీరు అనుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవడైనా వాడికి ఊరుందా పేరుందా వానికి నెత్తి మీద జుట్టు ఉందా జుట్టు లేదా ఏమ అక్కర్లేదు మీరు అనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు అందుకే చెప్తున్నా అక్కడ కూడా పెన మీద నుంచి మళ్ళీ పోయిలబడ్డట్టయిందని చెప్తున్నా ఇప్పుడు ఆయన తీస్తా అన్నాడు ఆయన అట్లా పోయిండు ఆ మిత్రుడు కూడా నిస్సహాయుడు అందుకే ఛత్తీస్గఢ్ మోడల్ వ్యవసాయ విధానాన్ని తెలంగాణలో మేము తీసుకొస్తాము ఛత్తీస్గఢ్లో ఇయాల నిన్న కరీంనగర్లో మా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు వచ్చి స్పష్టంగా చెప్పారు 2660 రూపాయలకు క్వింటాల్ వడ్లు కొంటున్నాము తాలు లేదు తౌడు లేదు ఏం లేదు 2660 రూపాయల క్వింటాల్ వడ్లు కొంటున్నాము గోవు పేడ కేజీకి 2 రూపాయలు ఇస్తున్నాము।